నామనికే మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? మా టీవీ కార్యక్రమంను ప్రతి ఒక్కళ్ళు అనేక మంది చూస్తూ ఉన్నారు, అనేక మంది ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు. అమ్మా, మీ వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం అంటున్నారు. దేవునికి మహిమ, నాకు కాదు. మీరు బలపడుతున్నారంటే, మీరు దేవునిలో నడుస్తున్నారంటే దేవునికి ఎంత సంతోషమో, పరలోకంలో ఎంతో ఆనందమట. ఆయన నమ్మిన బిడ్డలు ఆయనను సేవిస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయన కొనియాడుతూ ఉంటే పరలోకంలో చాలా దూతలు సంతోషపడతాయట. నా బిడ్డ పాపము నుండి, శాపము నుండి, సాతాను వలలో నుండి తప్పించబడ్డది కదా, నేను ఈ బిడ్డల కొరకు రక్తం కార్చిన, ఈ బిడ్డల కొరకు నేను మరణించిన, తిరిగి లేచిన, మళ్ళీ ఈ బిడ్డల కొరకు నేను పరలోకానికి తీసుకుని వెళ్తాను అని ఆయన సంతోషపడతాడట. నా ప్రియబిడ్డ, నువ్వే రీతిగా ఉన్నావు? నిజంగా విశ్వసిస్తున్నావా? నిజంగా నమ్ముతున్నావా? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు, పలానా వాళ్ళు జరిగించారని చెప్పకండి, మన దేవుడు జరిగిస్తాడు, అద్భుతాలు చేయవాడు. ఆయన అన్నాడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా! మన దేవుడు జీవం గల దేవుడు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయగల దేవుడు. ప్రతిసారి ఆ మాట చెప్తూ ఉంటాను, ఎందుకంటే నా జీవితంలో అనేక అద్భుతాలు చేశాడు కాబట్టి నేను అలాగే ఊరికే చెప్తూ ఉంటాను, నేను అలాగే ప్రార్థన చేసుకుంటాను. అయ్యా, నువ్వు లెక్కలేనన్ను అద్భుత క్రియలు చేయగల దేవుడవయ్యా, అందుకే నేను నమ్ముతున్నానయ్యా. నువ్వు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవయ్యా, అందుకే నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. నువ్వు మహాకార్యాలు, గొప్ప కార్యాలు, లోకంలో ఎవ్వరు చేయలేనన్ని కార్యాలు నా పట్ల జరిగించినవయ్యా, అందుకే నిన్ను కొనియాడుతున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను ఆరాధిస్తున్నానయ్యా అని పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉంటాను, ఆరాధిస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగే ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. నాలాగంటే నా కాదు, దేవునిలో ఆనందించడం, దేవుని కొరకు జీవించడం, దేవుని వాక్యం ప్రకటించడానికి కొరకు సువార్తను బలంగా, నాకు కూడా దేవుడు అద్భుతాలు జరిగించాడమ్మా, నా పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగించాడమ్మా అని మీరు కూడా చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. నేనన్న నాకన్నా ముందే నిన్ను విలువ పెట్టి కొనుపడిన ఆ యేసయ్య, నీకు స్వరక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్న ఆయన తండ్రి, ఆయన ఎంతగానో సంతోషపడతాడు. మరి నువ్వు కూడా అలాగే చేస్తున్నావా? చాలా సంతోషం. మీరు బాగుండాలని ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడు. మీరు కూడా విశ్వసించి నమ్ముతున్నారా? నమ్మిక మాత్రం ఉంచారా? ఏ రీతిగా ఉన్నారు? భయపడొద్దన్నాడు, భయపడిపోతున్నారా? మీరు వాక్యం చెప్పారు కానీ అప్పుడు పూర్తిగా జ్ఞాపకం ఉన్నది, కానీ తర్వాత అన్నీ భయమేనమ్మ మాకు అంటున్నారా? అంటే విశ్వాసం సాతానుడు మీ దగ్గరికి వచ్చాడు అన్నట్టు. ఇది నిజమా? ఆమె భయపడద్దని చెప్పిందా అని సాతానుడు చెప్తాడు. ఈ వాక్యం ఏంటన్నా నా ప్రియబిడ్డ, తప్పకుండా దేవుడు మీ పట్ల అద్భుతాలు జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను. నీవి అద్వితీయుడవు, మహాగణుడవు, రాజాతిరాజా, జీవమిచ్చువాడ, జీవాధిపతి, నీకు స్తోత్రమయ్యా. ఇక బలహీనరాలని ప్రభా, నీ బలముతో నింపున ఆయన, శక్తిహీనరాలని నీ శక్తితో నింపున ఆయన. నువ్వు నా పట్ల అద్భుత కార్యము జరిగించినావు, నీకు వందనాలు. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ పట్ల కూడా మీరు అద్భుత కార్యాలు జరిగించాలని, మీతో ఉండాలని, మీతో జీవించాలని, మీరు పరలోక పట్టణానికి వాళ్ళని తీసుకెళ్లాలని మీరు ఇష్టపడుతున్నారయ్యా. మేము కూడా భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచి ప్రభా, ఏ దానిపైన మేము ఆధారపడకుండా నీ పైన ఆధారపడేవారుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదు, కానీ వేదనలు తీర్చే దేవుడు నీవున్నావని విశ్వాసంతో ప్రభా, వారు ప్రార్థించినట్లు విశ్వాసంతో నీ వాక్యం విన్నట్లు మీరు కార్యం జరిగించండి. నీ వాక్యము నాయన జీవం కలది ప్రభా, వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది ప్రభా. విశ్వాసం వాళ్ళకి కలగటానికి సహాయం చేయండి. ఇక బలహీనరాలని బలంతో నింపి, శక్తిహీనరాలని నీ శక్తితో నింపి, నీ సిలువ చాటుకు నన్ను మరుగుపరిచి, నా ద్వారా నాతో ఇక్కడ కూర్చున్న బిడ్డలతో మీరు మాట్లాడమని, మీరు మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. అంధకార శక్తులన్నింటినీ బంధిస్తున్నందుకే నీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మతో నింపుమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. నమ్మిక మాత్రం ఉంచారా? భయపడుతున్నారా? ఇంకా భయపడతలేరు కదా. సాతానుడు వచ్చి మళ్ళీ భయపెట్టిస్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఓ గర్జించు సింహాలే ఎవరిని మిరింగుదునా అని ఏర్పరచబడిన వారు సైతం కూడా లాగేసుకుంటాడు. మనం ఏం చేస్తామంటే, అబ్బో వాడు చెప్పింది చాలా బాగుంది అనుకుంటాం. మనకు తెలుసు కదా, ఆదాము అవ్వలు మన పూర్వ తల్లిదండ్రులు, వాళ్ళ అవ్వ ఏం చేసింది, ఏసై చెప్పాడు, దేవుడు చెప్పాడు నువ్వు తినకూడదు, తినదినవు నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. అది అన్నది అవునా, నిజమా, చెప్పాడా దేవుడు, చెప్పానా, నువ్వు కండ్లు నీ కండ్లు తెరవబడతాయి, నువ్వు దేవదూతల వలె ఉంటావని. అది ఉబ్బిచ్చేటప్పుడు కల్లా మనం కూడా అంతే కదా. ఎవరన్నా మనల్ని ఉబ్బిచ్చారనుకోండి, మగోళ్ళు తొందరగా ఉబ్బుట్లో పడరు, కానీ ఆడవాళ్ళమైన మనము తొందరగా పడిపోతాం. అప్పుడు నువ్వు చాలా మంచిదను అమ్మా, అబ్బా నువ్వా అమ్మా, నువ్వు కట్టిన చీరలు కట్టరమ్మా, నువ్వు చాలా అందంగా ఉన్నావంటే, అబ్బా వాళ్ళు కాబట్టి నన్ను పిలిచారని మా ఇంటికి రెండమ్మా, కాఫీ తాగిపోదురు కానీ మా ఇంటికి మాట్లాడిపోదురు కానీ రెండమ్మ భోజనానికి రెండమ్మ అని పిలుచుకొచ్చేస్తాం. పిలుచుకొచ్చే కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా మాట్లాడతారు మనతో. ఎంత బాగా మాట్లాడతారంటే, ఏంటమ్మా మీ పిల్లలు, ఏంటమ్మా మీ భర్త, ఏంటమ్మా ఎట్లున్నాడమ్మా, ఏం సంగతమ్మా, మీ పిల్లలు ఎలాగున్నారు, నువ్వు ఎలాగున్నావు అని మనదంతా ఇన్ఫర్మేషన్ చక్కగా తీసుకుంటారు. మనమేమనుకుంటాం, నువ్వెంత మంచిదానివమ్మా అని ఆమె చెప్పగానే, బా నన్ను కాబట్టి మంచిదన్నది, నన్ను కాబట్టి ఇంత బాగా చేసింది అనుకుని మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన ఆమె వలలో చిక్కుపడిపోతాం. సైతానుడు ఏం చేస్తాడంటే మంచిగా వలలో చిక్కించుకుంటాడు. చిక్కించుకుని గాలం వేసి వాడు లాగుతాడు పట్టుకొని మనల్ని. లాగి ఇంకా ఏసై చెప్పిన మాటలు ఏ మాటలు మంచి కావు. నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తుంటే దేవుడు నీ బిడ్డలు మార్చలేడు ఎందుకు, నువ్వు ఇంత ప్రార్థన చేస్తుంటే నీకు ఉద్యోగం ఇవ్వలేడు ఎందుకు, నువ్వు ఇంతగా ప్రార్థన చేస్తే నీ కూతురు పెళ్ళి ఎందుకు అవుతలేదు, నీ ఇంట్లో ఎందుకు ఇంత వైరం జరుగుతుంది అని సాతానుడు ఆమె ద్వారా వచ్చి మాట్లాడిపిస్తుంటాడు. నువ్వేమనుకుంటావు, నిజమేనే అవును కదా ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి కదా అనుకుంటావు. కానీ అవన్నీ కావు, సాతాను మాటలు అవన్నీ. ఎప్పుడైతే దేవుని మాట వింటావో దేవుని పట్ల అద్భుతం జరిగిస్తాడు. దేవుడు మహోన్నతుడు, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఎప్పుడు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడంటే, ఎప్పుడు మహోన్నతుడు అంటే మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఎప్పుడైతే మనము ఆశ్రయిస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈరోజు మీ ముందట ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను వాక్యం. ఆమోసు గ్రంథము 5:4 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినడలా మీరు బ్రతుకుదురు. ఏమంటున్నాడంటే, నన్ను ఆశ్రయించండి, మనుషుల్ని కాదు ఆశ్రయించండి, నువ్వు నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అన్నాడు. అందుకే కీర్తనల గ్రంథం 5:11 నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే నడుసు 2 సమూయేలు గ్రంథం 27:47 చూస్తే, యెహోవా జీవం గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు అంటున్నాడు. యెహోవా జీవం గలవాడు, మనకి జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన మనకి ప్రాణాన్ని ఇచ్చేవాడు, మనల్ని కాపాడేవాడు, కునుకడు నిద్రపోడు, ఆయన అద్భుతాలు జరిగించే దేవుడు మనతో ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వాడు, మనకు ఆశ్రయ దుర్గం. అందుకే అంటున్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, మనుషులు కాదు సహాయం చేశాడు. అందుకే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దావీదు కీర్తన 9:9-10 నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించి వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. ఆయన ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో ఆయన మనల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నావు, విడిచిపెట్టేస్తాడని ఎప్పటికీ విడిచిపెట్టాడు. ఎన్నిసార్లు నేను దేవుణ్ణి ఆశ్రయించిన, ఎన్నో సమస్యల్లో, ఎన్నో బాధల్లో, ఎన్నో దుఃఖంలో దేవుణ్ణి నేను ఆశ్రయించాను. నన్ను ఎప్పుడూ ఆయన విడిచిపెట్టలేడు. నేను ఏది అడిగితే దేవుడు నాకు సాయం చేశాడు. మా శత్రువులు మమ్మల్ని తరిమినా కానీ ఆయన తరమకుండా నా శత్రువులనే తరిమేటట్లు ఆయన చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. మనుషులు చేసేటదంతా వేషధారణ, కానీ దేవుడు మనల్ని, మనకు ఆశ్రయమును దుర్గమునైనాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్న తగిన సహాయకుడు. మనుషులు ఎవరు సహాయం చేయరండి. నేను కూడా చాలాసార్లు చాలామంది నీ సహాయం కొరకు ఎదురు చూశాను. అయ్యో నా బిడ్డల చదువు కోసం ఏంటి, నా బిడ్డల అనారోగ్య కొరకమేంటి, నా పరిస్థితుల కొరకేంటి, నేను ఎంతో ఎదురు చూశాను. దేవుడే నా సహాయకుడని నేను ఎప్పుడైతే దేవుని వైపుకు నేను చూశానో దేవుడు నా పట్ల కార్యం జరిగించాడు. నువ్వు నా ప్రియబిడ్డ, వాక్యం ఏంటున్నా నా ప్రియబిడ్డ, నువ్వెవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ లోకాన్ని ఆశ్రయిస్తున్నావా? ఆశ చూపి మోసం చేసేది సాతానుడు. సాతాను క్రియల్లో నువ్వు ఇరుక్కుపోతున్నావు. దేవుడు నాకేం చేశాడో అని అనుకుంటున్నావు, కానీ దేవుడు సహాయం చేసే దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు, మహోన్నతుడు, మయం గల రాజు. ఆయన అంటున్నాడు, నలిగిన వారికి ఆయన మహా దుర్గం. నువ్వే వేదనతో నలిగిపోతున్నావో, ఇతరులకి చెప్పుకోలేక, బాధ అనుభవించలేక, నీకై నువ్వే నలిగిపోతూ అయ్యో నా పరిస్థితి ఇట్లయిపోయిందని నలిగిపోతున్నావేమో, ఆయన అంటున్నాడు నలిగిన వారికి ఆయన మహా దుర్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఆపత్కాలంలో ఆయన నమ్ముకున్నదగిన సహాయకుడు. అందుకే అన్నాడు దేవుడు గొప్పవాడు. అందుకే అన్నాడు యెషయా గ్రంథం 27:5 అన్నాడు, జల్లు నన్ను ఆశ్రయింపవలను. కీర్తనలు 118:8-9 అన్నాడు, మనుషులను నమ్మకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్మకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? మనుషులు నమ్ముకుంటున్నావా? మనుషులు ఆశ చూపి మోసం చేస్తారు. వాళ్ళ మాట మనం వినలేదనుకోండి, ఇంకా మన గురించి ఊరంతా చాటేస్తారు. చెడ్డోడు, వాళ్ళ పిల్లలు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదంటారు. ఎందుకంటే వాళ్ళ తీరు మనం ఉండలేదు కాబట్టి మన దగ్గరికి వచ్చి అన్నీ నేర్చుకుని పోయి వాళ్ళు మన పైన తిరగబడుతుంటారు. అందుకన్నాడు మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ధర్మశాస్త్రం మనం దివారాత్రం ధ్యానిస్తే ఆయన మనకు సహాయం చేస్తాడు. దేన్ని ఆశ్రయిస్తున్నావు? టీవీనా? టీవీలో సీరియల్ వస్తాయి బాగా. ఆ టీవీ సీరియల్ చూస్తున్నావా? ఓ రోజున అప్పుడు ఒకసారి టీవీలో కూడా చూపించారు, ఒక ఆమె సీరియల్ వస్తుందట, బాగా సీరియల్, ఆమెకి సీరియల్ పిచ్చి, బాగా టీవీ చూస్తుంది అన్నట్టు. అయితే ఏం చేస్తుందంటే టైం అయిపోగానే మనకు కూడా తెలుసులే, బాగా సీరియల్లే చాలామంది చూస్తూ ఉంటారు, బాగా అవే నిజమనుకుని కొంతమంది ఆ సీరియల్ని చూసి ఏడ్చేస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఇంట్లోనే జరిగిపోతున్నట్టు కంగారు పడిపోతుంటారు. వాళ్ళు కొట్టేసుకుంటుంటే మనం కంగారు పడిపోతుంటాం, మనకు టెన్షన్, బీపీ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి సినిమాలు, అలాంటి ఈ సీరియళ్ళు జరుగుతున్నాయి. అయితే ఒక ఆమె ఏం చేసిందంటే, చంటి పిల్లకు పాలు ఇచ్చుకుంటా టీవీ సీరియల్ చూస్తుందట, ఏదో సీరియల్ అది, అందరూ అప్పుడు పిచ్చెక్కినట్టు చూద్దరు చాలామంది. ఆ సీరియల్ చూస్తుంటుంటే ఏమైందంటే అందులో ఫైటింగ్ జరుగుతుందంట, బాగా ఫైటింగ్ జరుగుతుంటే అందులో ఉన్నవాడంటే ఆమెకి ఇష్టమంట, అంటే ఫైటింగ్ మంచి వ్యక్తి అని ఆమె ఇష్టమట అతనికి, ఆమెకు. అయితే ఏం చేసిందంటే ఆ ఫైటింగ్ జరిగి వాడిని కొట్టేస్తుంటే ఈమె ఏం చేసిందంటే పాలిస్తుంది పిల్లకు, పాలిస్తూ ఇట్లా పెట్టుకుని కొట్టేస్తుంటే అమ్మో 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 అనుకుంటా అంత గట్టిగా నొక్కే కానీ ఆ పిల్లోడు అంత ఊపిరాడక చచ్చిపోయింది. టీవీలో కూడా చూపించాడు. నా ప్రియబిడ్డ, ఆ టీవీలకు అతక్కపోతున్నారు. లేకపోతే ఇప్పుడు ఈ మధ్యన ఏమైందంటే సెల్ ఫోన్లు, నేను ఎవరిని చూడండి అన్నీ సెల్ ఫోన్లో చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి ఇట్లా అది ఏమేమో అంటారు, దాన్ని నాకు ఆ పేర్లు కూడా రావు, కానీ అవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, అన్నీ చూస్తూ ఉంటారు. వాట్సాప్లు చూస్తూ ఉంటారు, అందులో చూస్తూ ఉంటారు. కొంతమంది వాట్సాప్లో అందులో చూసి మనుషుల్ని చంపేస్తున్నారు. అవి చూసి మనుషుల్ని ఎలాగో వశం చేసుకోవాలని అన్నీ అవే బూతులు, చెడ్డయి అన్నీ. టీవీ కాకుండా ఈ ఫోన్ అదొక సైతం మన చేతిలో ఉంటుంది. మనం చూడకున్నా కానీ, నిద్రపోదాం అనుకున్నా కానీ, నేను చూస్తూ ఉంటాను. బయట వెళ్తాను కదా, 10 మంది పోరలు కూర్చుంటే 10 మంది పోరల్లో పిల్లల్లో ఫోనే, వాళ్ళు ఊకే చూస్తూ ఉంటారు, హాహాహా నవ్వేసుకుంటూ ఉంటారు, ఆల్కహాలే నవ్వేసుకుంటారు, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఈ లోకం అలాగైపోతున్నది. దేవుణ్ణి ఆశ్రయిస్తలేరు, దేవుని ప్రార్థనకు రాటలేరు, గుళ్ళో కూర్చుంటారు. ఏం చేస్తారంటే సెల్ ఫోన్ పెట్టుకొని ఇట్లా కిందకి మీదకి చూస్తూ ఉంటారు. ఆ ప్రసంగం చేసేటోడిని ప్రసంగం చేసుకుంటూ పోతుంటాడు. ఇక్కడ మన పని, దేవుడు నీకు ఎట్లా సహాయం చేస్తాడు బిడ్డ? బైబిల్ తీసుకురా, సెల్ ఫోన్లో చూస్తారు. నా ప్రియ బిడ్డ, అవి కావు. ఆయన అంటున్నాడు యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతని నీటి కాలువలు ఎవరైనా నాటబడినదే, ఆకు వాడక ఫలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడంట. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. నా ప్రభుడ ఫలమిచ్చే చెట్టుగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారని. నా ప్రభుడి వాక్యం వింటున్న నా ప్రభుడ ఎట్లున్నాము? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనములు అంటున్నాడు, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యం పుట్టింపకము, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిము. నేను అదే ప్రార్థన చేస్తుంటే మమ్మల్ని అందరూ సిగ్గుపరిచేటట్లు చేస్తుంటే నేనేం ప్రార్థన చేస్తుంటానంటే ఈ వాక్యమే ప్రార్థన చేస్తుంటే, ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు కష్టం వచ్చిందయ్యా నీవే నా ఆశ్రయము, ఎవరు నేను బాధ చేస్తలేరు కానీ నీవే నా ఆశ్రయం అంటూ, నాకు అధైర్యం పుట్టియకు. వాళ్ళు చేయమంటున్నారు కానీ అధైర్యం పుట్టి చేయరేమోలే ఏమోలే ఇంక ఇంతలే ఇట్లా అయిపోయిందిలే మా పరిస్థితి ఇంతలే అని అధైర్యం పుట్టియకయ్యా, నాకు ధైర్యం పుట్టి, నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుము వారిని సిగ్గుపడనిము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనీయమని ప్రార్థన చేస్తుంటే నేను 10 సంవత్సరాలు మేము కన్నీటి ప్రార్థన చేసినాం. ఇప్పుడు నా దేవుడు మమ్మల్ని ఎవరు సిగ్గుపరుస్తామనుకున్నారు వాళ్ళనే సిగ్గుపరుస్తున్నాడు, వాళ్ళు ఎవరు మమ్మల్ని దిగులుపరిచి ఇంక లేకుండా చేస్తామనుకున్నారు వాళ్ళనే దిగులుపరిచి వాళ్ళనే తరుముతున్నాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ బాధ ఎంత వేదన ఉంటుందో దుఃఖం ఉంటుందో అనుభవించిన మనకి తెలుసు, కానీ గొప్ప దేవుడు ఆయన అన్నాడు, ఆపత్కాలమందు ఇర్మియా ప్రవక్త ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయం, నాకు ఆ ధైర్యం పుట్టికో. నువ్వు కూడా అదే ప్రార్థన చేయి, ప్రభువా నాకు కష్టం వచ్చిందయ్యా నిన్ను నేను ఆశ్రయిస్తున్నానయ్యా, నాకు ఆ ధైర్యం పుట్టియకు, నన్ను ధైర్యపరిచేయ్యా, నన్ను బలపరిచేయ్యా, నన్ను దిగులు పడనీయకయ్యా, నాకు అధైర్యం పుట్టింపకయ్యా అని ప్రార్థన చేసినట్లు నువ్వు కూడా ప్రార్థన చేయి నా ప్రియబిడ్డ. అందుకన్నాడు యోబు అంటున్నాడు 5వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు అయితే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను అంటున్నాడు. శ్రమానుభవానికే మనం పుడతనే ఉన్నాం కానీ ఆయన అంటున్నాడు అయితే నేను దేవుని ఆశ్రయించాడా లేదా? సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు యెహోవా ఇచ్చెను యెహోవా నామమునకు స్తుతి కలుగును కాక. నువ్వు చెప్పగలవా అన్నీ జరిగినాయి, నష్టం జరిగింది, కష్టమైంది, అన్నీ కలిగినాయి, కానీ నేను ఆ ధైర్యపడను, ధైర్యపడతాను. నా కుటుంబంలో కూడా ఎంతో భయంకరమైన పరిస్థితి నేను ఎదుర్కొన్నాను. నా అల్లుడు చనిపోయినప్పుడు ఇంక లేదులే నా బిడ్డ బ్రతకదన్నప్పుడు నేను ఎంతో ధైర్యపడిపోయాను. అప్పుడు నేను అనుకున్నాను నా విమోచకుడు సజీవుడు, నా బిడ్డను తప్పకుండా సజీవురాలుగా ఉంచుతాను. నిజంగా సజీవురాలుగా ఉంచాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? నేను ఎందుకు ఇంత గట్టిగా మీకు చెప్తున్నానంటే మీరు కూడా నేర్చుకోవాలని, మీరు కూడా ప్రార్థించాలని. ఏ ఇంట్లో ప్రార్థించే తల్లి ఉంటుందో ఆ కుటుంబంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు కలిగినా దేవుడు వాటన్నిటి నుంచి విడుదల కలగచేస్తాడు. ఉపవాసించే ప్రార్థించే తల్లి, కన్నీరు కార్చే తల్లి, మొక్కాళ్ళుండి ప్రార్థించే తల్లి, రేయి మొదట జామున లేసి ప్రభు సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించే తల్లి కుటుంబము అభివృద్ధి పరుస్తుంది. తెలుసా మీకు? మనం అనుకుంటాం ఏం కాదనుకుంటాం కానీ తప్పకుండా. లేస్తున్నావా బిడ్డ? ఉదయకాలం లేచి ఆయనను ఆశ్రయిస్తున్నావా? నువ్వు ఆశ్రయించకపోతే ఎందుకు? అందుకన్నాడు ఇంకేమంటున్నాడంటే దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనములు అంటున్నాడు, దేవునికే నా వ్యాజ్యమును అప్పగించుదును, ఆయన పరిశోధింప జాలని మహాకార్యములను లెక్కలేనన్న అద్భుత క్రియలను చేయవాడు ఆయనే. అద్భుతాలు నమ్ముతున్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు కానీ అనుకుంటున్నాడు ఆయన అద్భుతాలు చేయవాడు ఆయన. నేను అదే మాట చెప్తాను ఇప్పుడు, లెక్కలేని అద్భుత క్రియలు చేయవాడు ఆయన అని నేను చెప్తూ ఉంటాను ఇప్పుడు. ఎందుకంటే నా జీవితంలో ఎన్నో లెక్కకు మించి నన్ను అద్భుతాలు చేశాడు. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పట్ల కూడా ఆయన చేయాలని ఈరోజు సాయంకాలం అందుకే టీవీ దగ్గర కూర్చున్నావు, నీతో ఆయన మాట్లాడుతున్నాడు. బిడ్డ వేదన పడుతున్నావా, దుఃఖపడుతున్నావా? నన్ను ఆశ్రయించండి అంటున్నాడు. ఆయనను ఆశ్రయించు, తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు అందుకే అంటున్నాడు. పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్న అద్భుత క్రియలు చేయవాడు ఆయన, భూమి మీద నీళ్లు ప్రవహింపచేయవాడు, పొలం మీద నీళ్లు ప్రవహింపచేయవాడు ఆయననే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం, ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తొలగదు, క్షామకాలమున మరణము నుండి యుద్ధము ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? యోబు అంటున్నాడు అన్ని చేయలేడా? లెక్కలేని అద్భుత కార్యాలు చేయలేడా? మళ్ళీ బిడ్డలనిచ్చాడు. సమస్తం పోగొట్టుకున్నవన్నీ తిరిగి మళ్ళీ దేవుడిచ్చాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన దేవుడు కన్నీటిని తుడిచే దేవుడమ్మా. మన గాయం చేస్తాడు, భయంకరమైన గాయం చేస్తాడు, కానీ ఆ గాయం నుంచి ఆయన చేతులే స్వస్థపరుస్తాడు. ఏడు బాధలు కలిగిన ఆ బాధల నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. గొప్పవాడమ్మా, మన దేవుడు అద్భుతాలు చేయవాడు. ఆ ధైర్యం పడిపోకు, ఆ ధైర్యం పుట్టింపకని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ఇది నా హిజ్కియా గురించి మీకు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 2-7 వచనాలు మనం చదువు. అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు 25 ఏండ్లు వాడాయి. యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలను. 3వ వచనంలో తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణంగా నీతిని అనుసరించాడు. యెహోవా దృష్టికి ఎట్లున్నాడంటే పూర్ణంగా నీతిని అనుసరించాడట. 5వ వచనంలో అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతడు యెహోవాను అత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా నుండెను. చూసారా ఎట్లా తోడుగుంటాడమ్మా? మనం అనుకుంటాం మాకు తోడుగా లేడు, మాకు కష్టాలు తీరుస్తలేడు, మాకు బాధలు కలుగుతున్నాయి, మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మాకు శ్రమలు వస్తున్నాయి, దేవుడు మాకేం సాయం చేస్తలేడంటే నువ్వు నిజంగా యథార్థంగా ఉన్నావా? నీతిని అనుసరిస్తున్నావా? నీతిని అనుసరించాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచేవా? ఆయన విశ్వాసం ఉంచాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, యెహోవాను అత్తుకున్నాడు, ఆయన వెంబడించుట్లో వెనుక తీయలేడు, అందుకే ఆయన తోడుగా ఉన్నాడు. నువ్వు ఆ రీతిగా చేస్తున్నావు నా ప్రియబిడ్డ? ఈ వాక్యం వింటున్నావు నా ప్రియబిడ్డ? నువ్వు ఆయనను హత్తుకుంటున్నావా? మనుషులను హత్తుకుంటున్నావేమో, మనుషులతో నడుస్తున్నావేమో, కానీ ఆయనతో నడిచినప్పుడు ఇక్కడ అంటున్నాడు యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు జయం పొందాడు? హిజ్కియా గురించి మనం ఊరికే చదివేసుకుంటాం. ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది, ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. ఆయన చెప్తున్నాడు మరణకరమైన రోగం కలిగినప్పుడు యథార్థవంతుడినై నీ సన్నిధిలో నేను ఎట్లుంటున్నా, సత్యంతో నేను ఎట్లా నిన్ను ఆరాధించాను, నిన్ను ఎట్లా మహింపరిచాను, కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశాడు. నా ప్రియబిడ ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ అంటున్నాడు. ఇంకేమన్నాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 20 నుంచి 21 వరకు చదివితే హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాడంట. నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, ఆయన వెంబడించుట విశ్వాసం ఉంచినవాడు. మళ్ళీ మీరు చదవండి, అవన్నీ మనలో ఉన్నాయా? అవన్నీ మనం చేస్తున్నామా? మన ఉద్యోగంలో, మన బయట, మన ఇంట్లో, మన కుటుంబంలో మనం అవన్నీ నమ్మకంగా ఉంటున్నామా? విశ్వాసం ఉంచుతున్నామా? ఇంకేమంటానంటే నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటిని విషయం అందేమి తను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లేను. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని చేశాడు. అలా చేసినందుకే మనకు తెలుసు సన్హెరీబు వచ్చి యుద్ధానికి రాగానే ఏం చేశాడు తెలుసా? హిజ్కియా ఆ ఉత్తరం తీసుకుని ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వే గొప్ప దేవుడు అయ్యా, ఇగో ఇట్లా వచ్చిండు మా మీదకి, యుద్ధానికి వస్తానంటున్నాడు. మళ్ళీ వాళ్ళందరికీ ఇట్లా చెప్తున్నాడంటే మళ్ళీ హిజ్కియా వాళ్ళ ప్రజలందరికీ చెప్తున్నాడు. ఏమనంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 1, అష్షూరు రాజైన సన్హెరీబు తండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయని ఉద్దేశించి ఉన్నాడని హిజ్కియా చూచి వాళ్ళతో చెప్తున్నాడు. 32వ అధ్యాయం 7వ వచనం, మీరు దిగులు పడకుడి, ధైర్యం ఇవ్వకుడి, అష్షూరు రాజుకైనా అతనితో కూడిన సైన్యం అంతటికైనాను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతని కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయము మనకు కలిగింది. ఎంత విశ్వాసం చూడండి! ఆయనకి ఎక్కువ సహాయం ఉందనుకుంటున్నారేమో. మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు దిగులు పడుతున్నారు? ఎందుకు విస్మయం పొందుతున్నారు? మాంస సంబంధమైన బాహువ్యాతని కండ మనకు సహాయం చేయుటకును మన యుద్ధములు జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటలేదు నమ్మిక ఎంచిరి. హల్లెలూయా. నువ్వు వింటున్నావా? ఈరోజు నేను కూడా నీకు చెప్తున్నాను, దిగులు పడద్దు, భయపడద్దు, విస్మయం పొందద్దు. ఆయన అంటున్నాడు మీరు భయపడవద్దు, విస్మయం. అతను కలిగిన సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. వేరే వాళ్ళకున్న సహాయం అనుకుంటున్నారా? వాళ్ళకన్నా బలమైన సహాయం మనకుంది. ఎవరో తెలుసా మనకు సహాయం చేయవాడు. మాంస సంబంధమైన బాగువ్యతనికి అండ మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో తెలుసా, హిజ్కియాకు తోడుగా ఉండి వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు. భయపడిపోతున్నారని వాళ్ళని ధైర్యపరుస్తూ అంటున్నాడు. హిజ్కియా దూతల చేతిలో ఉండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థించను. యెహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములను దేవుడు అయి ఉన్నావు. సైన్యముల అధిపతియగు యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందున్న సకల రాజ్యములు దేవుడు అయి ఉన్నావు. హల్లెలూయా. చూసారా, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యం ఏంటంటే మనకు తెలియదు ఏం జరిగిందో. ఆ ఉత్తరం తీసుకుని పోయి సన్నిధిలో పెట్టాడు, పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. నేను కూడా అంతే, నాకేమైనా కష్టం వచ్చిందనుకో రాసుకుంటాను. ఇట్లా నా బిడ్డలు పెళ్ళిళ్ళు కానప్పుడు నేను కూడా అట్లనే రాసి పెట్టాను. అయ్యా, నా పిల్లలకి వివాహం కావట్లేదు, మీరు వివాహం జరిగించండి అని. వివాహాలు జరిగించే టైంకి రాగానే ఏం చేశానో తెలుసా, పెళ్లి కార్డు తీసుకుని పోయి ఆ ఆల్టర్ కింద పెట్టిన బైబిల్ దగ్గర, చర్చి లోపట ఆల్టర్ దగ్గర పెట్టి ప్రార్థన చేశాను. అయ్యా, ఎవరు రాకున్నా సరేనయ్యా, మీరైతే మా వివాహానికి, నా బిడ్డల వివాహానికి మీరు రండి అయ్యా, మీరు వస్తే ఏ గొడవలు ఉండవు, ఏ కొట్లాటలు ఉండవయ్యా అని ప్రార్థన చేశాను. అట్లనే నలుగురు బిడ్డల వివాహాలు అద్భుతకరంగా ఆయన జరిగించాడు. హల్లెలూయా. నువ్వు కూడా అంత అలాగే చెయ్యి. నా ప్రియ బిడ్డ, నీకే బాధలున్నాయి ఒక పేపర్ మీద రాసుకో. రాసుకొని దేవుని సన్నిధిలో కూర్చొని, అయ్యా ఈ బాధలన్నీ నాకున్నాయ్యా, నాకు నువ్వే అండవయ్యా, నీవే నాకు ధైర్యం అయ్యా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు. మనకి తెలుసు యుద్ధం చేశాడా హిజ్కియా? యుద్ధం చేశాడా? వాడు రాడు చేయడు అన్న తెల్లవారే లోపల 180,000 మంది కూలిపోయారు. పారిపోయాడు, రాజన్నవాడు పారిపోయాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా, మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా దేవుడు స్వస్థపరిచాడు. గడియారం ముందుకు నడవలసింది గోడ గడియారం వెనకకు నడిచిందంట. అంటే ఆయన ప్రార్థన ఎంత బలంగా ఉందో తెలుసా. మరి మనము ప్రార్థన చేస్తే ఇక్కడనే ఉంటారు, కప్పు కూడా ఎగరు. ఎందుకంటే మనం విశ్వాసంతో ప్రార్థన చేయము. మన విశ్వాసంతో ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగిస్తాడు. నీ పట్ల అలాంటి అద్భుతాలు జరిగించాలంటే ఆయనను ఆశ్రయించి బిడ్డ, ఆయన సన్నిధికి రా. నువ్వే మా దేవుడు నాయన, నువ్వే మమ్మల్ని కాపాడే దేవుడు, నువ్వే మమ్మల్ని రక్షించే దేవుడు అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అలనాడు హిజ్కియాకు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు. చేయలేడా? తప్పకుండా చేస్తాడు. విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు, హిజ్కియాకు సహాయం చేసిన దేవుడు, నువ్వు మాకు కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ టీవీ దగ్గర కూర్చున్న బిడ్డలందరితో మీరు మాట్లాడండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారయ్యా, మాకు ఇంకా సహాయం ఎవరు లేరు అని అనుకుంటున్నారయ్యా, మాకు యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోదు అనుకుంటున్నారు. కానీ ప్రభువా, నువ్వు శక్తిని ఇవ్వగల దేవుడు, నువ్వు బ్రతికించగల దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు అయ్యా. వీరి పట్ల ఏ వేదనతో, ఏ దుఃఖంతో, ఏ సమస్యలతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో ఆ సమస్యలు, ఆ దుఃఖాలు అన్నిటినీ మార్చి ప్రభువా, కన్నీరుని తుడిచి నాట్యంగా మార్చమని దీవించి ఆశీర్వదించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ప్రార్థన అవసరత కోరితే తప్పకుండా ప్రార్థన చేస్తాం మీ కొరకు. ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీరు బలపడితే ఈ వాక్యం ద్వారా తప్పకుండా టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలి. చేస్తే మీ కుటుంబము దేవుడు ఆశీర్వదించు. ఆమేన్.